హాయ్ అండి, నమస్తే. నేను మీ రోజా సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ వంట. ఈరోజు నేను నాటుకోడిలా రుచిగా ఉండే లేయర్ కోడి కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. మరి ఫస్ట్ ఫారం కోడి తీసుకోవాలండి. నేను ఈ మాంసాన్ని 1/2 కేజీ తీసుకున్నాను. ఈ చికెన్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. దీన్ని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలండి. నేను కుక్కర్లో వేసుకుంటున్నానండి. దీంట్లో ఎగ్స్ వచ్చినాయి నాకు. ఈ ఎగ్స్ వరకు తీసేసుకుంటున్నాను. కుక్కర్లో వేసుకోవడానికి ఎగ్స్ అవసరం లేదు, మామూలు చికెన్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్లో కొంచెం పసుపు వేసుకోవాలి. నేను 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నానండి. సాల్ట్ 1/2 టీ స్పూన్. దీంట్లో నీళ్లు పోసుకుంటున్నానండి. 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. 1 టీ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే చికెన్ ఉడికేటప్పుడు చికెన్లో కూడా వాటర్ రిలీజ్ అవుతుంది, అందుకని తక్కువ వాటరే పోసుకోవాలి. ఇప్పుడు దీనికి విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలండి, లేకపోతే చికెన్ గట్టిగా ఉంటుంది. ఈ చికెన్ ఉడికేలోపు కర్రీలోకి కావాల్సిన మసాలాలు రెడీ చేసుకోవాలండి. కొబ్బరి పేస్టు, నేను ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకున్నానండి. ఆనియన్స్ పేస్ట్ చేసుకుంటే గ్రేవీ బాగా ఎక్కువగా వస్తుంది. టమోటా, పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు. 4 విజిల్స్ వచ్చిన తర్వాత చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. నేను 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేటప్పుడు ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. నెక్స్ట్ దీంట్లో టమాటాలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లో చికెన్ వేసేసుకోవాలండి. మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ వేసేసుకోవాలి. దీంట్లో ఏమైనా వాటర్ ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చండి. చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి. నేను ఇంత చికెన్ ఉడికించుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కర్రీ కోసం దీంట్లో మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు సాల్ట్ దీంట్లో. ఈ చికెన్ని ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి కుక్కర్లో వేసి ఇప్పుడు ఎక్కువ టైం పట్టదండి. మీరు కుక్కర్లో ఉడికించకుండా డైరెక్ట్గా దీంట్లో వేసేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నేను దీంట్లో పసుపు వేసుకుంటున్నాను, కారం. నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి. నాన్ వెజ్లో కారం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, అందులో ఈ చికెన్ కర్రీలో ఇంకా ఎక్కువ వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలండి. కర్రీలో నేను ఎగ్స్ వేసేసుకుంటున్నానండి. ముందు తీసి పెట్టాను కదా, ఆ ఎగ్స్ ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా పీసెస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి. ఈ గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత దీంట్లో ధనియాల పొడి వేసుకుందామండి. నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకున్నాను. ధనియాల పొడి వేసుకుంటే కర్రీ తొందరగా చిక్కబడుతుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంకొంచెం గ్రేవీ ఉందండి, ఇంకొద్దిగా చిక్కబడాలి.
మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి కూర బాగా చిక్కబడిపోయి ఆయిల్ ఆయిల్ ఇలా సెపరేట్ అయిపోయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అవడంతో కర్రీ అయిపోయినట్టే. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి లేయర్ చికెన్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.